ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి కమిషన్లు దండుకుంటున్న వారు కూడా తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి। ధరణి పేరుతో దోచుకుంటున్న కేటీఆర్ అవినీతిపై మాట్లాడితే సిగ్గు అనిపిస్తుందన్నారు। 18 లక్షల కోట్ల విలువైన భూములు కేసీఆర్ ఫ్యామిలీ చేతిలో ఉన్నాయని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి। భూములను స్వాధీనం చేసుకునేందుకు ధరణి తెచ్చారని దేశంలోనే ధరణి పోర్టల్ అతిపెద్ద స్కామ్ అన్నారు। లిక్కర్ స్కామ్ లో కవిత కేసీఆర్ కుటుంబం పాత్రపై దర్యాప్తు జరుగుతుందన్నారు। మునుగోడులో మీడియాతో మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి। సామాన్యుల నుండి భూమి గుంజుకోవాలని ఈ కుట్ర చేసి ధరణి పోర్టల్ తీసుకొచ్చిర్రు। ఇది దేశంలోనే పెద్ద స్కామ్ 18 లక్షల కోట్లు। ఈ మధ్యనే మద్యం కుంభకోణంలో కేసీఆర్ కూతురు కవిత ఈడీ ఎంక్వైరీ చేసింది, సమీప బంధువుని అరెస్ట్ చేసింది సిబిఐ। రాబోయే రోజుల్లో వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తు కేసీఆర్ కేటీఆర్ కుటుంబానికి ఎక్కడి నుంచి వచ్చినాయి వాటి మీద 100% దర్యాప్తు జరుగుతుంది। యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా తాను ఎవరికి అమ్ముడు పోలేదన్నారు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి। స్నానం చేసి తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు। తప్పుడు ఆరోపణలు చేస్తున్న కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్ ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు। రాజగోపాల్ రెడ్డి సవాల్ను కేటీఆర్ ఎందుకు స్వీకరించలేదో చెప్పాలన్నారు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్। బీజేపీలో చేరకముందే రాజగోపాల్ రెడ్డి గ్లోబల్ టెండర్లలో పాల్గొన్నారని చెప్పారు। చెప్పుకోలేని తప్పేదో చేశారు కాబట్టే కేటీఆర్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు ఈటల। ఆయనకు ఇవ్వాలి కదా, ఎప్పుడో భారతీయ జనతా పార్టీలో చేరకముందే గ్లోబల్ టెండర్లో పాల్గొని ఒకవేళ కాంట్రాక్ట్ వస్తే ఇలా 18,000 కోట్ల విలువ అయితే ఆ 18,000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి నిజమైన మాట ఏమైనా సంబంధం ఉందా? అసలు యాదగిరిగుట్ట టెంపుల్లో నేను తడిబట్టలతో వస్తా, కేసీఆర్ గారు మీరు వస్తారా, మీరు కట్టించిన గుడే కాదని చెప్పి ఛాలెంజ్ చేశారు. అది దానికి ఛాలెంజ్ స్వీకరించిన దమ్ముంటే 16 మంది మంత్రులు వస్తారండి, స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక ఎంపీటీసీ పరిధిలో నేను కుర్చేసుకొని కూర్చొని ఈ మునుగోడు గడ్డ మీద గెలుస్తా అని చెప్పి అంటుండంటే ఎంత భయం పట్టుకుందో మీకు అర్థం కావాలి। మునుగోడులో అసలైన కమ్యూనిస్టులు ప్రజల కోసం పనిచేస్తుంటే నేతలు డబ్బుల కోసం టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారన్నారు బైపోల్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి। మునుగోడు శాలివాహన సంఘం నాయకులతో సమావేశమయ్యారు। సీఎం కేసీఆర్ ఉద్యమకారులను మర్చిపోయారని, మందు పోసేటోళ్లకు మంత్రి పదవులు ఇచ్చారని ఫైర్ అయ్యారు। ముఖ్యమంత్రికి అయితే కేవలం ఓట్ల కోసము ఆయన పనిచేస్తుంటాడు, ఓట్ల మీద ప్రేమ ఉంది, ప్రజల మీద ప్రేమ లేదు। మనం కూడా ఆలోచించాలి, ఈ ముఖ్యమంత్రి ఆయన కొడుకు మీద ప్రేమ ఉంది, బిడ్డ మీద ప్రేమ ఉంది, అల్లుని మీద ప్రేమ ఉంది। ఒక్కొక్కలకు 100 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టిండు ఆయన। ఇది ఒక మంచి సమయం వచ్చింది ఈ ముఖ్యమంత్రికి ఒక గుణపాఠం నేర్పడానికి। తెలంగాణలో యూపీ మోడల్ సర్కార్ తీసుకొస్తామన్నారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్। అవినీతి పరులపై బుల్డోజర్ మోపే ప్రభుత్వం రాబోతుందన్నారు। సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో జరిగిన ఓబీసీ మోర్చా సమావేశంలో మాట్లాడారు లక్ష్మణ్। మునుగోడులో జరిగేటువంటి ఎన్నికతో పాటు భవిష్యత్తులో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ నరేంద్ర మోడీ నేతృత్వంలో తెలంగాణలో రావాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు। ఖచ్చితంగా తెలంగాణకు గుజరాత్ మోడల్, ఉత్తరప్రదేశ్ మోడల్ తీసుకొస్తాం, శాంతి భద్రతలు కాపాడుతాం, ఈ మాఫియా రాజ్యాన్ని కట్టడి చేస్తాం। ఎమ్మెల్సీ కవిత బినామీలు లిక్కర్ పాలసీని డ్రాప్ చేసి 2% ఉన్న కమిషన్ను 12% పెంచారని ఆరోపించారు ఎంపీ అరవింద్। ఆప్ పార్టీతో కలిసి దందాలు చేశారన్నారు। కేసీఆర్ ఎన్ని పార్టీలు పెట్టినా చిత్తుగా ఓడిస్తామన్నారు। జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో మీడియాతో మాట్లాడారు అరవింద్। ఆమ్ ఆద్మీ పార్టీలతో కలిసి లంగదందాలు చేయమని మేము చెప్పినామా? లంగదందాలు చేస్తే పోలీసు వాళ్ళు, ఈడీలు, సిబిఐలు అలా పనాలు చేస్తే దానికి బీజేపీకి ఏం సంబంధం అండి? నువ్వు బీఆర్ఎస్ పెట్టుకో, టీఆర్ఎస్ పెట్టుకో, నీతో వచ్చి నువ్వు ఏం పెట్టుకున్నా నువ్వు మాకు లిల్లిపుట్టుతో సమానం। మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో కొత్త ఓట్ల నమోదుపై హైకోర్టులో పిటిషన్ వేసింది బీజేపీ। జూలై 31 వరకు ఉన్న ఓటర్ లిస్టునే పరిగణలోనికి తీసుకునేలా ఆదేశించాలని హైకోర్టును కోరింది। కొత్తగా ఓటు అప్లై చేసుకున్న వారిలో ఫేక్ ఓటర్స్ ఉన్నారని పిటిషన్లో తెలిపారు బీజేపీ నేతలు। తక్కువ టైంలో దాదాపు 25,000 దరఖాస్తులు వచ్చాయని, హైకోర్టు చెప్పే వరకు కొత్త ఓటర్ లిస్టు రిలీజ్ చేయొద్దని ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు బీజేపీ లీడర్లు।